హలో, మిమ్మల్నేనండి. రోజు చేసుకునే ఇడ్లీ బోరుగా ఉంటే ఇలా సగ్గు బియ్యం ఇడ్లీ ట్రై చేయొచ్చు. ఈరోజు సగ్గు బియ్యం ఇడ్లీ క్యాప్సికం చట్నీ ఎలా చేయాలో చూద్దాం. సగ్గు బియ్యం 1/2 కప్, బియ్యం రవ్వ 1 కప్పు, ఒక కప్పు పెరుగు తీసుకుని ఆ రెండిట్లో కలిపి ఎనిమిది గంటలు నానబెట్టాలి. ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ నూనె, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి వేగాక 3 పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి అందులో వేయాలి. కొంచెం సన్నగా ఉన్న కరివేపాకు కూడా వేయాలి. 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని సన్నగా ముక్కలు కోసి అవి కూడా అందులో వేయాలి. 1 మీడియం సైజ్ క్యారెట్ తీసుకుని దాన్ని తురుము పట్టి దాన్ని కూడా వేయాలి. అన్నీ బాగా వేగాక దాన్ని సైడ్ పెట్టి చల్లార్చాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ చల్లారిన తర్వాత సగ్గు బియ్యం రవ్వలు నానబెట్టింది ఉంటుంది కదా, అందులో వేసి కలపాలి. కొంచెం కొత్తిమీర, మనకి ఇంకొంచెం పడతదనిపిస్తే నీళ్ళు కూడా వేసి కలపాలి. దానికి సరిపడే అంత ఉప్పు వేయాలి. 5 గ్రామ్స్ ఉండే ఇనో ప్యాకెట్ అందులో వేయాలి. ఒక టిప్ ఏంటంటే, ఇనో మనం ఎప్పుడైనా వేసినప్పుడు దానిపైన కొంచెం వాటర్ వేస్తే అది నురుగులాగా వస్తుంది అన్నమాట. అప్పుడు కలిపితే ఇంకా బాగా వస్తాయి ఇడ్లీ. అంతా బాగా కలిపాక ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసి దాల్లో ఈ బ్యాటర్ వేసి కుక్ చేయాలి. మినిమం 13 మినిట్స్ కుక్ అవుతుంది. కొబ్బరి చట్నీ కూడా ఎప్పుడూ చేసుకునేదే కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలంటే ఈ క్యాప్సికం చట్నీ ట్రై చేయండి. 1 బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది మరిగాక 1 టేబుల్ స్పూన్ చెనాదాల్ వేసి 1/8 టీ స్పూన్ జీరా వేసి దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేగాక తీసి సైడ్ పెట్టుకుని చల్లార్చుకోవాలి. అదే బాండీలో ఆ నూనెలోనే ఆనియన్స్ 1/3 కప్పు సన్న ముక్కలు కట్ చేసి వేయాలి. కొంచెం కరివేపాకు కూడా వేయాలి. 1/3 కప్ టమోటా ముక్కలు, 6 గ్రీన్ చిల్లీస్, 2 కప్స్ క్యాప్సికం కట్ చేసి అందులో యాడ్ చేయాలి. కొంచెం కొత్తిమీర కూడా వేయాలి. 1/4 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, అన్నీ వేసాక బాగా కలిపి మూత పెట్టి దాన్ని మగ్గనివ్వాలి. మొదటగా వేయించి పెట్టుకున్న పప్పులన్నీ ఫస్ట్ గ్రైండ్ చేయాలి. దాని తర్వాత వెజ్జీస్ యాడ్ చేయాలి. ఒక తాలింపుల గరిటెలో 1 టీ స్పూన్ నూనె వేసి దానిలో 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి అది వేగాక చట్నీలో వేస్తే చట్నీ రెడీ అండి.
ఈ ఇడ్లీ ఎప్పుడైనా తీసాక ఒక్క 2 మినిట్స్ చల్లారాక తీస్తే బాగా వస్తాయి, లేకపోతే ఇరిగిపోయినట్టు అవుతాయన్నమాట. చక్కగా ఒక ప్లేట్లో ఇడ్లీలు, క్యాప్సికం చట్నీ, ఇంకా కావాలంటే సాంబారు కూడా పెట్టి సర్వ్ చేయొచ్చు. మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.